ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఎల సమస్యకు పరిష్కారం ఉద్యోగులకు మంచి రోజు సంచలన నిర్ణయాలు వెల్లడి వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇది నిజంగా ఉద్యోగులకు ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మూడు నెలల్లో ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం ఏపీజీఏ నాలుగో వార్షికోత్సవంలో మంత్రి బొత్స ఆర్టీసీ ఉద్యోగులు వచ్చే నెల ఒకటో తేదీన కొత్త పీఆర్సీ వేతనాలు అందుకుంటారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణగా చెప్పడం జరిగింది న్యాయ అంశాలు నిబంధనలన్నీ పరిశీలించాక కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఉంటుందని ఈ విషయంలో నెల రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ నాలుగో వార్షికోత్సవ రాష్ట్ర సభ విజయనగరంలోని జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బొత్సగారు మాట్లాడుతూ ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవడానికి తమ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సిపిఎస్ కంటే మెరుగైన ప్రయోజనాలు కల్పించేలా నిర్ణయం తీసుకోవాలని మంత్రుల కమిటీకి సీఎం సూచించారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపీఎస్ అమలు చేయడం సాధ్యం కాదన్నారు తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో తొంభై ఐదు శాతం హామీలను నెరవేర్చామని ఐదు శాతంలో సిపిఎస్ కూడా ఉందన్నారు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములమన్న భావంతో పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని అన్నారు అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ డిఏల సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుందన్నారు పిహెచ్సి మొదలుకొని అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో ఉన్న పోస్టులన్నీ డిసెంబర్ ఆఖరుకు భర్తీ చేస్తామన్నారు అలాగే విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా అదే సమయానికి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఎటువంటి పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలనేది రెండు నెల రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగింది ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు కే సూర్యనారాయణ గారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయడం ఇతర సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రిని కోరడం జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి రాబోయే మూడు నెలల్లో మ్యాక్సిమం పెండింగ్ విషయాలన్నీ క్లియర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మంత్రి బొత్సగా చెప్పడం జరిగిందండి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించిన అప్డేట్స్ అలాగే పెండింగ్ డిఏలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరిగింది సో ఏ నెలలో ఇస్తారో చూద్దాం సో ఇదండి వాళ్ళ అప్డేట్స్ థ్యాంక్ యూ